ఏపీలో ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకి లేఖ రాసింది. ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ లేఖ పంపించింది. 1500 కోట్ల పెండింగ్ బిల్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఏపీలో కొత్త డీఎస్పీలను నియమించారు. నర్సరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా శ్రీనివాసరావు, తాడుపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడిని అపాయింట్ చేసింది సీఈసీ. ఏపీలో అల్లర్లపై ముగ్గురు ఎస్పీలపై శాఖపరమైన చర్యలు చేపట్టారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది ఈసీ. పల్నాడు జిల్లాలో హింసపై కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్ అయ్యారు. త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. పల్నాడు జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు మల్లికా గార్గ్. జూన్ 4న కౌంటింగ్ సజావుగా సాగేలా చూడటమే తన ముందున్న లక్ష్యమన్నారు. లా అండ్ ఆర్డర్ ని అతిక్రమిస్తే ఎవరైనా కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఎస్పీ. తాడిపత్రి అల్లర్లలో భారీగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 91 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తాడిపత్రిలో ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు. మిగతా వారి కోసం వెతుకుతున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజల వద్దకే సీన్ అన్న పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పర్యటన 2 కొనసాగింది. అర్హులకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదింటి పెద్ద కొడుకుగా పనిచేస్తానని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. రామగుండం విద్యుత్ ప్లాంట్ 3 పాటు మూతపడనుంది. 62.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ లో బాయిలర్ లీక్ అయింది. అయితే బూడిద పొగ రావడంతో అప్రమత్తమైన జెన్కో అధికారులు ప్లాంట్ షట్ డౌన్ చేయాలని నిర్ణయించారు. తిరుమల అలపిరి మెట్ల మార్గంలో 2 చిరుతలు సంచరించాయి. అయితే చిరుతలను చూసి భయంతో కేకలు వేశారు భక్తులు. భద్రతా సిబ్బంది అలర్ట్ అయి భక్తులను గుంపులుగా పంపారు. హైదరాబాద్ అబిట్స్ లో అధిక వడ్డీ పేరుతో బోర్డు తిప్పేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్. 517 మంది దగ్గర 200 కోట్లు వసూలు చేయడంతో బషీర్బాగ్ సీసీఎస్ పోలీస్ ఎదుట ఆందోళనకు దిగారు బాధితులు. రంగారెడ్డి జిల్లా నానాజీపూర్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఇంటి అనుమతుల కోసం ఓ వ్యక్తి దగ్గర 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు బిల్ కలెక్టర్, పంచాయతీ సెక్రటరీ. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 31న కేరళకు, జూన్ 1 వారంలో ఏపీకి చేరుతున్నాయన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. శ్రీశైలం సున్నిపెంటలో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ఆలయ పరిసరాలతో పాటు ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్లో పలు చోట్ల మళ్లీ వర్షం పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, నాంపల్లి, అబిట్స్, కోటి పరిసరాల్లో ప్రస్తుతం వాన కురిసింది. సిటీలో మరోసారి వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గుజరాత్లో 4 ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో వీరిని అరెస్ట్ చేసింది ఏటీఎస్. 4 ఉగ్రవాదులు శ్రీలంక జాతీయులుగా గుర్తించారు. ఒడిశాలో చివరి విడత ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పూరి లోక్సభ అభ్యర్థి సంబితా పాత్రతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. మోదీకి ప్రజలు నిరాజనం పలికారు. బీజేడీ సర్కార్ పూర్తిగా అవినీతి పర్ల నియంత్రణలోకి వెళ్లిందన్నారు ప్రధాని మోదీ. అంగుల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు.